ముందరికి వెళ్ళదు మన జిందగీ కానీ ముఖ్యంగా నిన్న నేను ఆల్రెడీ ముందే చెప్పిన ఏమని శ్రీలంకలో ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఆర్థిక మాంద్యం విపరీతంగా వచ్చి చపాతీ ధర కూడా ఆఖరికి ఆరు వందల రూపాయలకి ఒక చపాతీ కొనుక్కునే రోజులు వచ్చి ప్రజలందరూ కట్టలు దంపుకున్నటువంటి ఆవేశంతో శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ని రోడ్డుకిడ్చి వాళ్ళ ఇల్లు అక్కడ ఉన్నటువంటి మినిస్ట్రీ క్యాబినెట్స్ వాళ్ళందరి ఇల్లు కూడా తగలబెట్టేసి ఎందుకు శ్రీలంకలో ఈ బ్లాక్ మనీ అంతా అంటే దోచుకోవడం ఎక్కువైపోయి లేకపోతే వాళ్ళ ఆర్థిక మాంద్యం దెబ్బతిని సో ప్రజలే పిచ్చోడలాగా వ్యవహరించి అంటే కట్టలు దంపుకున్నటువంటి ఆవేశంతో ఏం చేయలేనటువంటి పరిస్థితిలో వాళ్ళ మీదకి దాడికి దిగి దిగన్లు ఇది శ్రీలంకలో టూ ఇయర్స్ బ్యాక్ జరిగినటువంటి వాస్తవం ఇది జరిగింది ఇది ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాక్ జరిగింది నేనేమంటున్నా రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పదలుచుకుంది ఒకటే మీ మీ పాలన చూస్తే ఎవరికి కూడా అర్థం కావట్లేదు ప్రతిరోజు మొత్తుకుంటున్నాను ప్రతిరోజు మాట్లాడుతున్నాను సరే ఆరు గ్యారంటీలని పక్కన పెడదాం సార్ ఆరు గ్యారంటీలని పక్కన పెడదాము ఏ ప్రభుత్వం వచ్చినా కొద్ది గొప్ప కొన్ని హామీలు ఇస్తుంది అన్నీ నెరవేర్చరు ఆ పొలిటికల్ రాజకీయాలే అంతా అని అనుకుందాం సరే అడ్మినిస్ట్రేషన్ కూడా ఎక్కడ లేదు ఉన్న జనాలను కూడా మీరు బతకనివ్వట్లేదు కష్టపడి ఇల్లు కట్టుకున్నది కులగొడదాం అంటారు లేకపోతే ఇంకేదో అంటారు సరే ఎవరైతే మోసం చేసి ఇల్లు అమ్మినరా ఇల్లు అమ్మినోళ్ళని మీరు ఏమైనా అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నారా లేకపోతే రిజిస్టర్ చేసినటువంటి సబ్ రిజిస్టర్లను కావచ్చు ఇరిగేషన్ రెవెన్యూ డిపార్ట్మెంటు లంచాలు తీసుకొని చేసినటువంటి వ్యవహారాలకు వాళ్ళని ఏమైనా శిక్షిస్తున్నారా అంటే ఎక్కడ కూడా ఏం కనబడట్లేదు సార్ పైగా వాళ్ళ బతుకుల మీద కొడతా ఉన్నారు వాళ్ళ జీవిత కాలం మీద కొడతా ఉన్నారు వాళ్ళ జీవిత కాలం యొక్క కష్టం మీద కొడతా ఉన్నారు ఎన్నడూ ఎక్కడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడ కూడా ఎవరు కూడా చూడలేదు ఇటువంటి అడ్మినిస్ట్రేషన్ ఎవరు కూడా చూడలేదు అని చెప్పి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు సరే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వచ్చినా మీరు పక్కన చించి పడేస్తున్నారేమో అయోధ్య రెడ్డి లాంటి బుర్రలే నోటిని పక్కన పెట్టుకున్నందుకు ఈ దుస్థితి లేకపోతే మీ సోకాల్డ్ ఎవరైతే మీ చుట్టుపక్కల పెట్టుకున్నటువంటి రెడ్డీలనే మీరు ఎంకరేజ్ చేస్తూ తెలివైన వాళ్ళని పక్కన పెట్టుకోలేదా లేకపోతే కావాలనే నీ తమ్ముళ్లకు లబ్ధి పొందడానికి మీ తమ్ముళ్ళని మేపడానికి మీరు ఆర్థికంగా మరింత స్థిరపడడానికి నాకు ఉన్నది ఒకటే కూతురు అన్నీ ఉన్నాయి అన్ని గప్పాలు కొట్టి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమి కూడా చేయట్లేదు ఆ ఒక్క కూతురు కోసమే పనిచేస్తున్నారు ఆ అన్నదమ్ముల కోసమే పనిచేస్తున్నారు అని చెప్పి ఇది నేనంటున్నటువంటి మాట కాదు బయట సాక్షాత్తు మా తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి అంశాలు మీ కాంగ్రెస్ కార్యకర్తలతో సహా ఫర్ యో కైండ్ ఇన్ఫర్మేషన్ మీ కాంగ్రెస్ కార్యకర్తలతో సహా ఇదే టాక్ నడుస్తూ ఉంది సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాం సిటీ ల్యాండ్స్ మీకు గుర్తుందో లేదో టూ మంత్స్ బ్యాక్ రెడ్లకుంట చెరువులో రెడ్డి గారి ఇల్లు స్వయానా రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొడంగల్ నియోజకవర్గానికి మేము వెళ్ళడం జరిగింది హైడ్రా కొనసాగుతున్నటువంటి క్రమంలో సార్ రేవంత్ రెడ్డి గారు మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా స్వచ్ఛందంగా మీ ఇల్లని మీ ఇల్లుని మీరే కులగొట్టుకుంటారా మీ ఇల్లుని మీరే బుల్డోస్ చేసుకుంటారా కొడంగల్లో అని చెప్పి అక్కడికి పోయి ఏదైతే చెరువులోనే రేవంత్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నారో కొడంగల్లో రెడ్లకుంట చెరువులోనే రేవంత్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నారో స్వచ్ఛందంగా ముందు మీ ఇల్లును మీరు ధ్వంసం చేసి ప్రజలకు ఒక ఇన్స్పిరేషన్గా ఉండండి అని చెప్పి మొట్టమొదటిగా ఓకే టీవీ అక్కడికి వెళ్ళి నేను అక్కడికి వెళ్ళి చూపించడం జరిగింది ఎక్స్పోజ్ చేయడం జరిగింది ఇది మాత్రమే కాదు ఎక్కడైతే ఐదు ఆరు ఊర్లు నిన్న ఇప్పుడు అంతే ఎందుకు చెప్తున్నా అంటే నిన్న కొడంగల్లో కలెక్టర్ని కొట్టడం ఎక్కడైతే ఫార్మాసిటీ ల్యాండ్స్ భూ సేకరణ కోసం సర్వే కోసం కలెక్టర్ వచ్చినడో కలెక్టర్ని అక్కడ ఉన్నటువంటి కొడంగల్ ఏదైతే కొత్తగా ఏర్పాటు చేశారో దానికి సంబంధించినటువంటి అధికారిని అక్కడ రైతులు లంబడి తాండాలో ఉన్నటువంటి రైతులు ఇష్టానుసారము వాళ్ళ కట్టలు తెంపుకున్నటువంటి ఆవేశంతో వాళ్ళ ఇళ్ళ మీద ఎక్కడ పడతారా వాళ్ళ పొలాల మీద ఎక్కడ పడతారా అని చెప్పి వాళ్ళని ఆవేశంతో వీళ్ళు వింటలేరు రేవంత్ రెడ్డి వినరు ఆఫీసర్లు వినరు ఆ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు మా ఇల్లు గుంజుకుంటామంటున్నారు ఇవన్నీ అంటున్నారు ఇవన్నీ అంటున్నారు అని చెప్పి భయా ఆందోళనలకు గురయ్యి వాళ్ళు రాళ్ల వర్షం కురిపించి కలెక్టర్ని కొట్టి పంపించినారు కార్లను ధ్వంసం చేసినారు ఇటువంటి పరిస్థితి ఇటువంటి భయానక పరిస్థితి వస్తుంది అని నేను ముందే చెప్పినా ఏ రోజైతే కొడంగల్కి పోయినామో అక్కడ లంబడి తాండాలు అన్నీ కూడా మేము తిరిగినాము ఆల్రెడీ నేను విజువల్స్ కూడా మేము ప్లే చేయడం జరిగింది సో అక్కడికి నేను వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్నటువంటి గ్రామాలు ఎంత పచ్చని పొలాలు అందమైన ప్రకృతి వాళ్ళ ఇల్లు చిన్న చిన్న బతుకులు వాళ్ళవి అండ్ ఆ ఐదారు లంబడి తాండాలను ముఖ్యమంత్రి వాళ్ళు వాళ్ళు చెప్పినారు మీరేదో వెలగబెడతారని మా బతుకులు మారుస్తారని చెప్పి మిమ్మల్ని మేము ఎల్ఏ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం రేవంత్ అన్న కానీ మీరు మా ఇళ్ళ మీద పడ్డారు అని చెప్పి లంబడి తాండాకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా లబోదిబోమని చెప్పి నాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో వాళ్ళు మాట్లాడడం జరిగింది తాండాకు సంబంధించినటువంటి పిల్లలు కూడా మీకు దండం పెడతాం రేవంత్ అన్న కావాలంటే మాకు ఇంకేమైనా స్కూళ్ళు కట్టించండి డి డిగ్రీ కాలేజీలు కట్టించండి మేము చాలా దూరం నడవాల్సి వస్తుంది సో ఇవన్నీ లేకుండా మాకు ఇవి కట్టిస్తే మేము బాగుపడతాం నెక్స్ట్ జనరేషన్స్ కూడా మా మా అభివృద్ధి మీరు కోరుకోండి అని చెప్పి చిన్న చిన్న పిల్లలు కూడా కొడంగల్లో ఈ విషయం మాట్లాడినటువంటి పరిస్థితి నేను నేను పోయినాను నేను ఆల్రెడీ కొడంగల్కి పోయినాను దయచేసి ఆ లింక్ కూడా మీరు లైవ్లో పెట్టండి సో కొడంగల్కి వెళ్ళి ఫార్మాసిటీ బాధితులతో లంబడి తాండ వాసులతో నేను మాట్లాడడం జరిగింది అది మాత్రమే కాదండి ఈ రోజున ఈ రోజున ఇది మన ఆర్మీకి సంబంధించిన ఒక సినిమా రిలీజ్ అయింది రీసెంట్గా అయింది యా అమరన్ అమరన్ అనే మూవీ రియల్ స్టోరీ ఆఫ్ ఒక మేజర్ మేజర్ ఒక అద్భుతమైనటువంటి స్టోరీ సో అమరన్ లాంటి సినిమాలు చూసి లైక్ ఆర్మీ సోల్జర్స్ని చూసి మనం అందరం కూడా గర్వపడతాం ఇన్స్పైర్గా తీసుకుంటాం ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం కానీ నేను అనేది ఏంటంటే ఈ లంబడి తాండాల నుంచి ఎంత గర్వంగా ఫీల్ అవ్వాలి తెలుసా ఈ కొడంగల్లో ఉన్నటువంటి ఈ ఐదారు లంబడి తాండాలు ఏవైతే తాండాలు ఉన్నాయో ఈ తాండాల నుంచి ఏడుగురు సైనికులను ఏడుగురు సోల్జర్స్ని ఆ వాసులు తయారు చేస్తే వాళ్ళు ఆర్మీలో పనిచేస్తున్నారు ఎంత గ్రేట్ కదా అంటే ఈ వెనుకబడినటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చదివించి ఒకటే కొడంగల్ నియోజకవర్గం నుండి ఏడు తాండాలకు సంబంధించినటువంటి ఆ తాండావాసులు వాళ్ళ పిల్లలను దేశ రక్షణ కోసం దేశ సంరక్షణ కోసం మిలిటరీ అంటేనే చాలామంది అబ్బా మిలిటరీ ఎందుకు టైమింగ్స్ ఉండవు ఏముండవు అని అంటే ఆ జాబ్ చేయాలన్న ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది అంటే ఎట్లా ఆ జాబ్ చేయాలన్నా ఏం చేయాలన్నా నేను ఏదో చేయాలి దేశం కోసం ఏదో చేయాలా నేను ఖచ్చితంగా మిలిటరీలో జాయిన్ అవ్వాలి అని ఒక ఏం చెప్పాలి ఒక మంచి గోల్ ఉన్న వాళ్ళే ఒక ప్రాణత్యాగం కూడా చేయగల చేయాలి అని ముందే తెలిసిన వాళ్ళే మిలిటరీలో జాయిన్ అవ్వగలుగుతారు సో అంటే మన దేశం కోసం ఒక ఏడుగురు సైనికులను మన తెలంగాణ నుండి అది కూడా కొడంగల్ నుండి వికారాబాద్ జిల్లా కొడంగల్ నుండి ఆ కొడంగల్లో ఉన్నటువంటి ఐదుగురు ఐదారు తాండాల ప్రజలు ఏడుగురు సైనికులను తయారు చేసి ఆర్మీలోకి పంపించారు అంటే అవి గర్వించాల్సినటువంటి విషయం అటువంటి తాండాలు అటువంటి తాండా వాసులు వాళ్ళ పిల్లలను ఆర్మీకి పంపించినప్పుడు వాళ్ళు మన దేశ రక్షణ కోసమై మన తెలంగాణ బిడ్డలు అక్కడ ఆ తాండా వాసులు అక్కడికి వెళ్తున్నప్పుడు ఒక సైనికులుగా వాళ్ళు తీర్చిదిద్దినప్పుడు మనం ఎందుకండి వాళ్ళ ఉన్న వాళ్ళకి ఇంకా ఇవ్వాలా ఏమి ఇవ్వాలి ఇగో మీ పిల్లలను చాకుళ్ళక్క తయారు చేసినారు మేకుళ్ళక్క తయారు చేసినారు దేశం కోసం తయారు చేసినారు మీరు చలో మీకు ఇంకొక రెండు ఎకరాలు పొలం ఇస్తున్నా మీ కొడుకుల ఎవరైతే అక్కడ దేశంకి పోయి పని చేస్తున్నారో ఆ దేశం కోసం పని చేస్తున్నారో వాళ్ళకి పోయి ఇంకో రెండు ఆస్తులు ఇస్తున్న గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తున్నా అని చెప్పి గౌరవప్రదంగా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందా వాళ్ళకి అవన్నీ ఇవ్వకపోగా ఏం చేయకపోగా ఇవ్వకపోగా ఏం చేయకపోగా నిలువ నీడ కూడా లేకుండా చేస్తాం నీ ఇల్లు గుంజుకుంటాం నీ వాకిలి గుంజుకుంటాం నీ పొలాలు గుంజుకుంటాం నిన్ను ఆగమాగం చేస్తాం నీ బతుకులు చిదిమేస్తాం అంటే వాళ్ళు ఎక్కడ పోతారండి వాళ్ళు ఎక్కడికి పోవాలి సార్ నీ స్వార్థపు ఫార్మాసిటీ కంపెనీ కోసం ఏడు తాండాలను నువ్వు పొట్టన పెట్టుకుంటావంటే ఎవరైనా చూస్తూ ఊరుకుంటారా ఎవరైనా చూస్తూ ఊరుకుంటారా సరే చలో నేను అది కూడా చెప్పిన ఆ రోజు మీకు ఇంకో విషయం ఏంటంటే తాండాలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదండి కొడంగల్లో దాదాపు రెండు వందల ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉందండి కొడంగల్లో నేను అది కూడా ఆ రోజు చెప్పడం జరిగింది అక్కడ ఎపిసోడ్లో రెండు వందల ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉందండి ఆ తాండాల నుంచి మా అంటే ఒక టూ త్రీ కిలోమీటర్స్ అనుకుంటా ఒక చాలా దగ్గర ఆ టూ కిలోమీటర్స్ రెండు వేల ఎకరాలా సారీ క్షమించాలి మర్చిపోయినాను రెండు వందల ఎకరాలు కాదండి రెండు వేల ఎకరాలు టూ థౌజండ్ ఎకర్స్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉందండి తాండాలకు అత్యంత సమీపంలోనే తాండాలకు అత్యంత దగ్గరలోనే అది కూడా మనము కొడంగల్ పోయినప్పుడే ఎక్స్పోజ్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు చాలా గౌరవంగా నేను మాట్లాడి వాళ్ళ తాండాల యొక్క బాధలు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లే క్రమంలో వాళ్ళ వాయిస్లు తీసుకొని సేకరించి ఒక ఎపిసోడ్ చేసి ఇక్కడ దగ్గరలోనే రెండు వేల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉండండి మీరు సైకోయిజంతో తాండావాసులను అక్కడ లేకుండా చేద్దామని మీరు ప్లాన్ చేస్తున్నారో ఏం చేస్తున్నారో తెలీదు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సరే నిజంగా ఫార్మసిటీ మీరు మేలు కోరే వస్తే కొడంగల్లో ఎక్కడ గవర్నమెంట్ భూమి లేదా అన్నది కూడా క్వశ్చనే లేదు సుమారుగా రెండు వేల ఎకరాలు కొడంగల్లో ప్రభుత్వ భూమి ఉందండి మీరు నిజంగా ఫార్మాసిటీకి ల్యాండ్ ఇవ్వాలనుకుంటే ఈ లంబడి తాండాలను పచ్చని పొలాలను వాళ్ళ ఒక రిలేషన్ను వాళ్ళ ఒక ఫ్యామిలీ బాండింగ్ ను అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి కుటీరాలను లేకుండా చేయడం కాదు మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు తాండాలమైన ప్రేమే ఉంటే మీరు ఒక ఎమ్మెల్యే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని మీరు అనుకుంటే కనుక అదే కొడంగల్లో రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది సార్ కావాలంటే మీ ఫార్మాసిటీకి ప్రభుత్వ భూమిని కేటాయించుకోండి ఫార్మాసిటీకి ప్రభుత్వ భూమిని కేటాయించి అక్కడ ఉన్నటువంటి భూమిలో మీరు ఫార్మాసిటీ ల్యాండ్లో పెట్టుకుంటారో సిటీలో పెట్టుకుంటారో ఇంకొన్ని పొల్యూషన్కి సంబంధించిన కంపెనీలో పెట్టుకుంటారో మీ ఇష్టం అని కూడా మీ ఇష్టం అని కూడా మేము క్లియర్గా చెప్పినాం అంటే నీకు అక్కడ ప్రభుత్వ భూమి లేకపోతే వీళ్ళ మీద పడ్ పడ్డామనుకోవచ్చు రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూమిని పెట్టుకొని కూడా మీరు ఈ తాండావాసుల మీద పడ్డరు అంటే ఇది రాక్షసత్వం ఇది సైకోయిజం బరాబర్ ఇది రాక్షసత్వం సైకోయిజమే వాళ్ళు వద్దు వద్దు ఇది నా భూమి నానేలా మేము ఎక్కడికి పోవాలా జనరల్గానే లంబడోలను చాలా వెనుకబడిన కులాలుగా చూసి ఇంట్లో పనికి పెట్టుకోవడానికి కూడా ఆలోచిస్తారు మేము అందరం ఒక ఫ్యామిలీగా తాండాలుగా ఏర్పడి మాకు ఏ కష్టం వచ్చినా ఒక్కరికొకరం సహాయం చేసుకుంటున్నాం ఒకవేళ మాకేమైనా అయినా మేము వెళ్ళే టైంకి వాళ్ళ ఇంట్లో అత్తగారికి హార్ట్ అటాక్ వచ్చింది సో మేము వెళ్ళే ఒక అర్ధగంట ముందే తనని హాస్పిటల్కి పంపించడం జరిగింది సో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా వాళ్ళకి ఎటువంటి వసతులు లేవు అక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కూడా లేవు దయచేసి ఇటువంటివి ఏమైనా ఇవ్వండి మేము హాస్పిటల్కి వెళ్ళడానికి మాకు ఇబ్బంది అవుతా ఒకరికొకరు మేము సహాయం చేసుకుంటున్నారు చేసుకుంటున్నాము ఇప్పుడిప్పుడే మా పిల్లల్ని వ్యవసాయం చేసుకొని కూలీ నాలి వేసుకొని మేము చదివించుకుంటా ఉన్నాము సో ఆల్ ఆఫ్ సడన్గా ఇవన్నీ మా సొంత ఇల్లు మా తాత ముత్తాతలు వాళ్ళు అప్పుడే వచ్చి కబ్జాలు పెట్టి పాగాలు వేసుకున్న వాళ్ళు కాదు సార్ వాళ్ళ తాత ముత్తాతలు అంటే నూట యాభై రెండు వందల సంవత్సరాల నుంచి కూడా తరతరాలుగా ఆ తాండాకి సంబంధించినటువంటి కుటుంబీకులందరూ కూడా అక్కడ స్థిరంగా ఉంటున్నారు అంటే వాళ్ళ గుర్తులు వాళ్ళ మెమొరీస్ వాళ్ళ పూర్వీకులకి సంబంధించినటువంటివన్నీ కూడా అదే తాండాలో ఉన్నాయి అండ్ అలాగే వాళ్ళ ఇళ్లను రిపేర్ చేసుకొని చిట్టిలు వేసుకొని ఇళ్లను రిపేర్ చేసుకొని సో కొన్ని డబ్బులు అన్ని పెట్టుకొని పైసా పైసా కూడా పెట్టుకొని వాళ్ళు ఉన్నంతలా కొంచెం మంచిగా ఇల్లులు కట్టుకున్నారండి అంతకుముందు కుటీరంలాగా గుడిసెల్ లాగా ఉండే మీకు తెలుసు ఇప్పుడు వాళ్ళు మంచిగా కొంత కొంతమంది ఇల్లు కట్టుకున్నారండి ఒక్కొక్కరు రెండు లక్షలు మూడు లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని కట్టుకున్నారు ఇప్పుడు ఎవడో వచ్చి ఇక్కడ ఫార్మాసిటీ పెడుతున్నామని చెప్పి నువ్వు ఇళ్ళని ధ్వంసం చేస్తే వాళ్ళ బతుకులు ఏం కావాలా నిలువ నీడ లేకుండా చేస్తే వాళ్ళు సిటీకి వచ్చి బతకగలుగుతారా వాళ్ళ కుటుంబాలను నువ్వు తరిమేస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలి వాళ్ళు ఎక్కడికి పోతారు వాళ్ళు ఎక్కడికి పోవాలి నువ్వు ఇచ్చే అక్కడ పోయిన అట్లా చూసుకున్నా కొడంగల్లో ల్యాండ్ వాల్యూ ఎంత ఉందండి మినిమం కోటి రూపాయలండి ఎకరం కొడంగల్లో నాకు తెలిసినంత వరకు నేను అది కూడా అడిగిన ఎకరం కోటి రూపాయలు ఉందండి వీళ్ళిచ్చే వాళ్ళ పొలాలు తీసుకుంటారట ఎకరం తీసుకుంటారట ఎకరంకి రెండు లక్షలు ఐదు లక్షలు వాళ్ళ మొక్కాన కొడతారట గది కూడా ఎప్పటికో కొడతారట ఎప్పటికో అది వస్తుందా రాదా మన దానికోసము వీళ్ళ భూమి ఇయ్యాలే వీళ్ళు ఇల్లు ఇయ్యాలే ఏళ్లకు తరబడి మీ వెనకాల కుక్క లెక్క తిరగాలి వాళ్ళు సో ఇదా మీరు వాళ్ళకి చేసేది అసలు అయిన వాళ్ళ నుంచి ఎందుకు వెళ్ళాలా ప్రభుత్వం భూమి వేరే లేదా నీ నీ అల్లుడు